హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిస్టర్స్ బ్లాగ్స్ అఫీషియల్. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ వచ్చేసి బంగారు తీగ చేపల వేపుడు అండి, చేపల ఫ్రై. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. అవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. వాటిని తీసి ఇలా మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలను ఇలా చేసుకుని మనం మ్యారినేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న ఆ తర్వాత పొయ్యి మీద స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేఫ్ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుందండి. ఆ తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా వేసుకుని ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. ఫిషెస్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకొని వాటిని కూడా బాగా కుక్ అవనివ్వాలండి. ఇదిగో చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకుంటే ఇంకా బాగా కుక్ అవుతుందండి. వేరే ఇంకో వైపు కూడా, ఒకవైపు ఫ్రై అయిపోయింది కదండి, ఇలా టర్న్ చేసుకున్నాక ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఫిష్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. చూడండి, ఇలా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా వేసుకుందామండి. ఈ స్పెషల్ మసాలా కనుక రెసిపీ కావాలంటే మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగండి, మేము చేసి పెడతామండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని, మసాలా చల్లుకొని కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుందండి ఫిష్ ఫ్రై రెడీ. అండ్ దాన్ని డిష్ అవుట్ చేసుకున్నాం. ఇదిగోండి డిష్ అవుట్ చేసుకున్నాం కదండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంది కదండి ఫ్రెండ్స్. మరి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.